हेलो फ्रेंड्स, इंडियन रेसिपी इन्फोक स्वागत। ईरोजु मनम दीपावली संबंध कथल्लो नरकासुर वध कथ गुरिंची वीडियो चूद्दाम। दीपावली संबंध कथल्लो नरकासुर वध कथ प्रमुखमैनदी। नरकासुरुडु वराह अवतार कालंलो विष्णुमूर्ति की भूदेवी की जन्मिंचाडट। ఆ కాలంలో భూదేవి జనక మహారాజుకు తన కుమారుని పెంపకం బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయిందట। అతని పేరు భౌముడు। భౌముడు అంటే భూకుమారుడు అని అర్థం। జనక మహారాజుకు కూడా ఒక కొడుకు ఉన్నాడట। భౌముడు జనకుడు కొడుకును కూడా విసిగించేవడట। విసిగి వేసారని జనకుని కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాననే స్థితికి వచ్చాడట। మరో దారి లేక జనకుడు భౌముణ్ణి తీసుకువెళ్ళమని భూదేవికి చెప్తాడట। ఆమె విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన భారత ఈశాన్య ప్రాంతంలో అస్సాం ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్యంగా ఏర్పరిచి భౌముణ్ణి పట్టాభిషిక్తుని చేస్తాడట। ఇతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం। భౌముడు నరులను హింసిస్తూ పాలన చేయడం వలన ఇతనికి నరకాసురుడు అని పేరు వచ్చిందట। ఈ నరకాసురుడు పరమ దుష్టుడు, అహంకారి, దేవతలను పరాభవించాడట, ఋషుల్ని మునీంద్రుల్ని వేధించాడట, రాజుల్ని దోచుకున్నాడట, స్త్రీలను చిత్రహింసలకు గురి చేశాడట, అతని ఆగడాలకు అంతు లేకుండా పోయిందట। అంతటితో ఆగక ఇంకా అలౌక్తికమైన శక్తులను సంపాదించాలని సాధించాలని నరకుడు దురాలోచన చేశాడట। నరకుడి రాజ్యంలోనూ చుట్టుపట్ల ఎటు చూసినా శాంతి భద్రతలు లేవట। ప్రతి ఒక్కరికి దుఃఖం తప్ప సంతోషం లేదట। అందరి మనసులు భయంతో వణికిపోయాయట। స్త్రీలోకం బెదిరిపోయిందట, కన్నీటి పాలైందట। ఈ దుర్మార్గుడికి రాత్రిళ్ళు కనబడకూడదు అని తమ ఇళ్లలో రాత్రివేళల్లో దీపాలు కూడా పెట్టుకునేవారు కాదట। దాంతో రాజ్యమంతా చీకటిమయం, ఎటు చూసినా అంధకారమే। జనసంచారం లేని వీధులు కలవరపరిచే నిశ్శబ్ద వాతావరణం। మానవులే కాదు, దేవతలు, ఋషులు, మునులు అంతా అనుక్షణం కలతపడుతూ దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వచ్చిందట। సమస్త రాజ్యాల్ని ఇంతటి దుర్భర పరిస్థితులకు గురి చేసిన నరకాసురుడు ఇంకా తృప్తి చెందక దేవేంద్రుడి మీద దాడి చేశాడట। అక్కడి ఆస్తులను కొల్లగొట్టాడట। ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని తెచ్చి తన ఇంటి పెరట్లో పెట్టుకున్నాడట। ఇలాంటి భయంకర పరిస్థితులకు బెదిరిన ఇంద్రుడు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నాడట। అధర్మం మితిమీరినప్పుడల్లా నేను వచ్చి దానిని అడ్డుకుని శిష్టులను రక్షిస్తానని హామీ ఇచ్చిన ఆ జగద్గురువు, జగదేక వీరుడు, జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు వెంటనే నరకునిపై యుద్ధానికి బయలుదేరాడట। ఆయన వెంట స్వాతి నక్షత్రాన జన్మించిన సర్వశక్తివంతురాలైన సత్యభామ కూడా బయలుదేరిందట। వాసుదేవుడు అది వనవిహారం కాదని, భయంకరమైన రణరంగమని ఆమెకు నచ్చజెప్పాడట। అయినా ఆమె వినకుండా కృష్ణుని వెంట యుద్ధభూమికి ఉత్సాహంగా బయలుదేరిందట। ఆమె ముచ్చటను కాదనలేక శ్రీకృష్ణుడు ఆమెకు అస్త్ర శస్త్రాలు అందజేశాడట। అప్పుడు ఆ వీరనారి అతనితో పోరాడి తన దగ్గరున్న అస్త్రాలతో ఆ దుష్టుడైన నరకాసురుణ్ణి వధించిందట। స్త్రీలను చెరబట్టిన దుష్టుడుగా లోకకీర్తిని గడించిన నరకుడు చివరకు స్త్రీ శక్తి చేతనే అంతమయ్యాడు। నరకాసురుని అంతమొందించిన విజయంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు తిరిగి వచ్చాడు। ఆనాటితో తమకు నరకుని పీడ వదిలిందని, లోకమంతా దీపాల తోరణాలు కట్టి దీపాలు వెలిగిస్తూ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకున్నారు। అందుకని శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందాలంటే ప్రతి వ్యక్తి తన జ్ఞానాన్ని, శక్తిని, సమయాన్ని, సంపదని సద్వినియోగం చేయాలని, స్వార్థం లేని జన్మే సార్థకమని, చీకట్లను తొలగించే దీప శిఖలాగా ప్రతి స్త్రీ పురుషుడు ఉపకార గుణం కలిగి జీవించాలని ఈ దీపావళి తెలియజేస్తుంది। ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.